మీరు డైరెక్టర్గా ఫెయిల్ అయ్యారని అనుకుంటున్నారు? అప్పుడు కమర్షియల్గా నేను అనుకున్న పాయింట్ తీశానండి. అగ్ని ప్రవేశం నా మొట్టమొదటి సినిమా. ఇద్దరు అమ్మాయిలు, బాగా డబ్బున్న అమ్మాయి డ్రగ్ అడిక్ట్ అవుతుంది, ఏమీ డబ్బు లేని అమ్మాయి భర్తతో బాధలు అనుభవించి భర్త నుంచి బయటకు వచ్చి హోమ్ మినిస్టర్ అవుతుంది. అవును. సో నువ్వు బయటికి రావాలి, నువ్వు జీవితంలో పైకి రావాలి అంటే నీ యొక్క సంకల్పం ఉండాలి తప్ప నీకు డబ్బు ఉందా చదువు ఉందా ఇవేమో కారణాలు కావని చెప్పదు. ఇది ఆడియన్స్కి నచ్చలేదు, ఎందుకంటే దే ఎక్స్పెక్ట్ మూవీ టు బి ఎంటర్టైనర్. నాకు ఆ పాయింట్ అర్థమైంది. ఓ, ఐఎమ్ నాట్ ఏ ఎంటర్టైనింగ్ డైరెక్టర్. ఇద్దరు మానేశాను. మరి మెగాస్టార్తో స్టోర్ అది నేను చేయలేదుగా. డైరెక్షన్ స్టోరీసే. అవును, అందులో హీరోస్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు. కానీ నా ఏ నవల్లో కూడా హీరోయిన్ని హీరో ఏడిపించడు. నా అన్ని నవల్స్లో హీరోయిన్ చాలా తెలివైన అమ్మాయి, లేదంటే చాలా డౌన్ ట్రాడెన్ అమ్మాయి. ఆ అమ్మాయి ర్యాక్స్ టు రిచెస్ ఎలా వస్తుంది అవే చెప్పాను. అవే సినిమాలుగా తీశారు. అవి కమర్షియల్ పాయింట్స్ అండి, నేను చేయనట్టు. ఇప్పుడు ఈ ఫెయిల్యూర్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? అప్పుడు డైరెక్టర్గా చేయకూడదని నేర్చుకున్నాను. మరి ఇప్పుడు చేస్తున్నారండి ఏ నామకం? ఇప్పుడు నాకు ప్రొడ్యూసర్ 1 కోటి రూపాయలు పెట్టడానికి ఈ స్టోరీకి ఇంట్రెస్టింగ్గా ఉండి పోయినా సరే పర్లేదు, బాగుంది స్టోరీని ఒప్పుకున్నాడు కాబట్టి ఒప్పుకున్నాను. ఇప్పుడు ఈ సినిమా అయిపోయింది, మీకు ఎలాంటి నామకం ఏర్పడింది ఈ సబ్జెక్ట్ మీద? రిలీజ్ రేపు సాయంత్రం అయిన తర్వాత తెలుస్తుంది. అంతే కదా. దీని తర్వాత యండమూరి గారు బిజీ డైరెక్టర్ అవుతారని అనుకుంటున్నారా మీరు? నేను అవనండి, ఎందుకంటే నా ఫీల్డ్ కాదు ఇది. ఇంత శ్రమ 74 ఏళ్ళు నాకు ఇప్పుడు. అవును, ఈ వయసులో అంత టేక్ ఓకే చెప్పి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి యాక్టింగ్ నేర్పించి మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చొని అంత ఓపిక ఇప్పుడు ఉండకపోవచ్చు బాబు సార్. కాబట్టి